నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ పర్వదినంగా చెప్తారు. అక్షయ అంటే తరిగిపోనిది, నాశనం లేనిదని అర్థం, శాశ్వతంగా ఉండేదని కూడా అర్థం. ఆ రోజు ఏ పని చేసినా, అలానే ఏ చిన్న దానం చేసినా కానీ అది మనకు అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ అక్షయ తృతీయ తిథి ప్రారంభమయ్యేది 2022 సంవత్సరం 3వ తారీఖున మంగళవారం ఉదయం 5:05 ప్రారంభమై ఇక ఆ రోజునంతా కూడా పూర్తిగా ఉంటుంది. అక్షయ తృతీయ మంచి అదృష్టాన్ని తెస్తుందని అందరూ నమ్ముతారు. ఈరోజు ప్రారంభించిన ఏ పనైనా సరే విజయం సిద్ధిస్తుంది. అలాంటి రోజున అమ్మవారు మరింతగా మన ఇంట్లోకి కాలు అడుగు మోపి తిష్ట వేసుకొని మన ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉండాలంటే ఈ అక్షయ తృతీయ రోజున ఆమెను ఆహ్వానించి మన ఇంట్లోనే బంధనం చేసే ఒక చిన్న పరిహారాన్ని అనేది చేసుకుందాం. కొన్ని రోజుల్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి. మనం ఏది కోరుకున్నా చాలా వరకు నెరవేరుతాయి. ధనానికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. ధనం కావాలి, దాని ఉండాలి, మా కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున చేస్తే కనుక మరింత ఫలితాలు ఉంటాయి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ యొక్క సమస్యకు తగ్గ మంచి పరిహారాన్ని కానీ లేదా పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు కూడా సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే మన ఛానల్లో అక్షయ తృతీయ పూజా విధానం, అక్షయ తృతీయ ముహూర్తము, అక్షయ తృతీయ రోజున చేసే ధన అభివృద్ధి కలిగించే అక్షయ పాత్రని ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించి ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ రోజున మీరు ఉదయాన్నే లేచి చక్కగా తలారా స్నానం చేసుకొని ఇల్లును శుభ్రం చేసుకొని ఈ పరిహారాన్ని సాయంత్రం నుంచి మొదలు పెట్టుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడుతుంది, స్థిరంగా ఉంటుంది. మాకు సాయంత్రం వీలు కాదండి, ఉదయం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు, సాయంత్రమే చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉదయం చేయకూడదు. ఉదయం అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ అక్షయ తృతీయ రోజున సాయంత్రం పూట కూడా మీరు అమ్మవారికి ఒకసారి పూజ చేసుకోండి. అక్షయ తృతీయ రోజున మాకు చేసుకోవడానికి వీలు లేదండి అంటే కనుక శుక్రవారం, ఏదైనా ఒక శుక్రవారం సాయంత్రం సమయాన ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు మాత్రమే, వీలైన వాళ్ళు మాత్రం అక్షయ తృతీయ రోజున సాయంత్రం చేసుకోవడం వల్ల మీరు అమోఘమైన ఫలితాలు చూస్తారు. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం సాయంత్రం కానీ లేదంటే కుదిరితే ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి. అది వెండిది కావచ్చు, ఇత్తడిదైనా, లేదంటే ఒక గాజు బౌల్ అయినా సరే తీసుకోండి. ఇక్కడ నేను గాజు బౌల్నే చూపిస్తున్నాను. ఈ రకంగా అక్షయ తృతీయ రోజున ముందుగా మీరు చేయడానికి మీరు తీసుకున్న ఆ బౌల్ని శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోండి. అక్షయ తృతీయ రోజు సాయంత్రం పూజ చేసుకోవడానికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. చెప్పుకున్నట్లుగా ఏదైనా గాజు బౌల్ని ఏదో ఒకటి తీసుకోండి. ఆ బౌలికి అంతా కూడా చుట్టూత చక్కగా పసుపు రాయండి. ఈ బౌల్ని మనం పూజ చేసే చోటు పెడుతున్నాం కాబట్టి బౌలికి అంతా కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోవాలి. ఆ కుంకుమలో కాస్తంత జవాదు పౌడర్ కానీ లేదంటే పచ్చకర్పూరం పౌడర్ కానీ వేసి సుగంధ భరితంగా చేసి చక్కగా స్వస్తి గుర్తుని అపసవ్య దిశలో కాకుండా సవ్య దిశలో వేసుకోండి. ఈ పరిహారం సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే లక్ష్మీ పూజ చీకటి పడే వేళకు సాయంత్రం 6 గంటలకు మీరు పూజ స్టార్ట్ చేసుకోవడానికి ముందే ఇప్పుడు చెప్పుకునే పరిహారాన్ని ముందుగానే మీరు ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు బియ్యం, లవంగాలు, యాలకులు, రూబాయి బిళ్ళలు, ఎర్రటి క్లాత్ని వీటిని రెడీ చేసి ఉంచుకోండి. కాస్తంత చిన్న ముక్క రెడ్ కలర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండే పాత క్లాత్ కాకుండా కొత్తదే తెచ్చుకోండి. అరచేతి కంటే చిన్నది తీసుకుంటే చాలు. ఇదంతా చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ చేయండి. ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా సాయంత్రం స్నానం చేసిన తర్వాత మొదలు పెట్టుకోవాలి మీ పూజ గదిలోనే అక్కడే కూర్చొని. ఆ క్లాత్లో మీరు ఒక యాలక్కాయ, అలానే ఒక లవంగం, అది కూడా పువ్వుతో ఉన్న లవంగాన్ని వాడాలి ఈ పరిహారానికి. ఒకే ఒక లవంగం, అలానే ఒకే ఒక యాలక్కాయ. తర్వాత ఒక 3 రూపాయల బిళ్ళలు తీసుకోండి. పూర్వం రోజుల్లో ఆ ప్లేస్లోనే అంటే ఇప్పుడు చెప్పుకున్న ప్లేస్లోనే సిల్వర్ కాయిన్స్ని వాడేవారట.
మీరు పెట్టుకోగలిగే స్తోమత ఉంటే కనుక పెట్టండి. మీ దగ్గర సిల్వర్ కాయిన్స్ ఒక్కటంటే ఒక్కటున్నా కానీ పెట్టుకోవచ్చు ఈ పరిహారానికి, అది మీ ఇష్టం. మీ దగ్గర సిల్వర్ కాయిన్ ఉంటే పెట్టండి ఒకటి, లేదా మీ దగ్గర సిల్వర్ కాయిన్ లేకపోతే ఒక రూపాయివి 3 రూపాయల కాయిన్స్ పెట్టండి. ఒకే నెంబర్తో ఉన్నవి 1 రూపాయి బిళ్ళి 3 రూపాయలు పెట్టండి. ఇవన్నీ కూడా ఇంట్లో చాలా వరకు ఈజీగా ఉండేటివి కాబట్టి బయటకు ఎక్కడికి కూడా వెళ్ళిన అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడు పసుపు, కాస్త కుంకాని కూడా పెట్టండి. ఈ పరిహారాన్ని చేసుకొని అమ్మవారిని ఆకర్షింప చేసుకొని మన ఇంట్లోనే బంధనం చేసుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళలన్నింటినీ కూడా బయటికి రాకుండా గట్టిగా మూట కట్టేయండి. తర్వాత సిద్ధం చేసుకున్న బౌల్ ఉంది కదండి, దాంట్లోకి బియ్యం పోయండి. మట్టి బిడ్డలు, పురుగులు అలాంటివి ఏవి లేకుండా ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న మంచి క్వాలిటీ ఉన్న బియ్యాన్ని పోయండి. ఆ బియ్యాన్ని ఆ బౌల్లో సగంగా నింపండి. ఇక ఆ బౌల్కి మూత అనేది పెట్టకుండా ఓపెన్గా ఉంచి ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి ఎదురుగుండా పెట్టండి. ఎక్కడైతే ప్లేస్లో పూజ చేసుకుంటామో అమ్మవారి ఎదురుగుండా పెట్టండి. ఇక తర్వాత దీపారాధన చేసుకోండి, కుదిరినంతలో నైవేద్యం పెట్టండి, ధూప దీపాలన్నీ కూడా అమ్మవారికి చూపించండి. ఇక ఈ కట్టిన మూట ఉంది కదా, దాన్ని మీ చేతిలో పట్టుకొని అమ్మవారిని చూస్తూ, ధనానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలమ్మా, నువ్వు మా ఇంట్లో స్థిరంగా ఉండమ్మా, మా కోరికలు తీర్చు తల్లి, ధనానికి సంబంధించిన కోరికలన్నీ కూడా నెరవేరాలి, దానికని ఈ పరిహారం చేస్తున్నాను, తప్పకుండా కోరికలు తీర్చేటట్టు చూడు తల్లి అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఆ మూటని అలా పట్టుకొని తర్వాత అమ్మవారికి సంబంధించిన ఓం మహాలక్ష్మి నమః లేదంటే ఓం కమలవాసిన్యే నమః అనే ఈ 2 మంత్రాల్లో ఏదో ఒకటి ఒక 21 సార్లు చదువుకోండి. ఆ మూటని చేతిలో పట్టుకొని 21 సార్లు చదువుకోవాలి. ఇక తర్వాత ఈ మూటని ఈ బౌల్లో పెట్టేసి ఆ మూట మొత్తం కూడా మునిగేలా మొత్తం బియ్యంతో నింపేయండి, గాజు బౌల్ నిండుగా నింపేయండి. తర్వాత అమ్మవారికి ధూప దీపాలు నైవేద్యాలు అన్నింటినీ చూపించండి, అలానే ఆ బౌలుకి కూడా చూపించండి. ఇక ఇక్కడ తప్పకుండా పఠించవలసిన మంత్రం కూడా ఉంది, ఓం మహాలక్ష్మి నమః లేదంటే ఓం కమలవాసిన్యే నమః. ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని ఒక 21 సార్లు పఠించండి. ఈ మంత్రాలు నేను స్క్రీన్పై ఇస్తానండి, ఒకసారి మీరు చూడండి. ఈ మూటను పట్టుకున్నప్పుడు ఈ మంత్రాల్లో ఒకటి పఠించండి, అలానే పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఈ మంత్రాలనే తప్పకుండా పఠించండి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా పఠించండి. ఈ అక్షయ తృతీయ రోజున చేసే పూజలో లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి వస్తే కనుక వాటిని కూడా చక్కగా పఠించండి. ఆ రకంగా ఎవరైతే అమ్మవారికి సంబంధించిన నామాన్ని జపిస్తూ అమ్మవారికి పూజ ఎంత బాగా చేసుకుంటారో అంత మంచిదండి ఈ అక్షయ తృతీయ రోజున. ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ బౌల్ని అక్కడి నుంచి తీసేసి మూత పెట్టేయండి. మూతతో ఉన్న బౌల్ని మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి, లేదంటే ఓపెన్గా ఉంచేశారనుకోండి ఏ పురుగో పొట్టరో అలాంటి వాటితో ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మూతతో ఉన్న బౌల్ని మాత్రమే తీసుకోండి. తర్వాత ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఉత్తరం వైపు డబ్బులు దాచుకునే కబోర్డ్ ఉంటుంది కదా, ఆ కబోర్డులో కాస్త ఎత్తులో పెట్టుకోండి. ఉత్తరం వైపు కబోర్డ్ లేదండి అంటారా, మీ ఇంట్లో పూజ గదిలోనే అక్కడే చక్కగా ఈ బౌల్ని పెట్టుకోవచ్చు. కానీ డబ్బులు దాచుకునే కబోర్డులో పెట్టుకుంటే చాలా చాలా మంచిది, కుదిరితే కనుక తప్పకుండా ఉత్తరం దిక్కు వైపు కబోర్డులో డబ్బులు దాచుకునే చోట పెట్టండి. ఇక ఆ రకంగా పెట్టిన తర్వాత ఇక దాని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే పిల్లలకు అందకుండా కాస్త చూసుకోండి, మంచి క్వాలిటీ బియ్యం తీసుకున్నారనే ఒక నమ్మకం ఉంటే కనుక ఈ పరిహారానికి అవి పాడవవు అనే ఒక నమ్మకం ఉంటే కనుక ఒక సంవత్సరం పాటు అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ పరిహారాన్ని. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్షయ తృతీయ రోజున మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, లేదంటే బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉంటుంది మంచి బియ్యం తీసుకోకపోతే ఈ సంవత్సరం లోపల. కాబట్టి మంచి బియ్యం తీసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చే అక్షయ తృతీయ రోజున మీరు ఇదే రకంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. లేదండి కాస్త మంచి క్వాలిటీగా లేవు బియ్యం అంటారా, ఈ అక్షయ తృతీయ రోజు చేసిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ఒక మంచి శుక్రవారం రోజున ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ అక్షయ తృతీయ రోజున వచ్చినప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన తర్వాత ఇదే విధంగా అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకొని ఉత్తరం దిక్కున డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోవాలి. ఇంతకీ అలా తీసేసిన ఆ బియ్యాన్ని ఏం చేయాలి అనే మాటకి వెళ్తే కనుక, మీరు ఏదో ఒక శుక్రవారం రోజు కానీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే అక్షయ తృతీయ రోజున తీసేశారు, ఆ మూటని మీకు దగ్గరలో ఉన్న నదిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి, కుదిరితే కనుక తప్పకుండా నదిలో వేసేయండి. ఈ రకంగా చేయడం వల్ల లక్ష్మి అమ్మవారు మీ ఇంటిని వదిలి వెళ్ళదు, అమ్మవారు స్థిరంగా ఉంటుంది. ఇది ఒక బంధన పరిహారం, అమ్మవారిని స్థిరంగా ఉంచడానికి చేసే ఒక చిన్న ప్రయోగం ఇది. దీనివల్ల మన ఇంట్లోనే ఉండిపోతుంది ఆమె, మీకున్న కష్టాలన్నీ తీరుతాయి.
ఇక ఆ డబ్బాలో పోసిన ఆ బియ్యాన్ని ఏం చేయాలంటే, మీరు మీ ఇంట్లో శాఖాహారంగా వాడుకోవచ్చు. శాఖాహారంగానే వాడుకోవాలి బియ్యాన్ని. ఈ రకంగా అక్షయ తృతీయ రోజున చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది, మీకంతా కలిసి వస్తుంది. ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల నుంచి తగ్గడాన్ని తప్పకుండా మీరు చూస్తారు, మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి మీకు. ఓకేనండి, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ అక్షయ తృతీయ రోజున అమ్మవారి బంధనం చేసుకొని, అమ్మవారిని మీ ఇంట్లో ఉనే ఉంచుకొని, మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.